హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, రక్త సమయంలో స్త్రీల యొక్క యోని అనేది పొడిబారిపోతూ ఉంది అని, దానివల్ల పూర్తి స్థాయిలో ఫ్రీనెస్ అనేది దొరకడం లేదు, మంటల రావడం జరుగుతుందని చాలా మంది కూడా అడుగుతుంటారు. దీనికి రెండు రకాల కారణాలు మనం చెప్పవచ్చు. ఒకటి, లైంగికంగా మీరు ప్రేరేపితం అవుతున్నప్పుడు, ఇద్దరి మధ్యలో కూడా మంచి రొమాన్స్ లాంటి అలాంటివి జరిగినప్పుడు మాత్రమే యోనిలో ఉన్నటువంటి ఈ హార్మోన్ అంటే గ్రంథులు అనేటి ఈ స్రవాలు అనేటివి విడుదల చేస్తూ ఉంటాయి. అక్కడ మనకు మైండ్ లో కనుక డిస్టర్బెన్స్లు ఉన్నా, ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకుండా ఏదో చేయాలి, చేస్తే అయిపోతుంది అన్న ఒక నార్మల్ డ్యూటీ లాగా దాన్ని ఫీల్ అయినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ద్రవాలు అనేటివి రిలీజ్ కావు. ముఖ్యంగా మగవాళ్ళకు ఏ విధంగా అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ సెక్స్ కి ప్రేరేపించబడతాయో, స్త్రీలలో కూడా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ అనేటివి కూడా ఆ విధంగానే వారిని ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అయినా, లేదంటే ఈ హార్మోన్స్ అనేటివి వాళ్ళు తక్కువగా ఉన్నా, ఈ హార్మోన్స్ అనేటి అంటే ఇంట్రెస్ట్ లేక ఈ హార్మోన్స్ రిలీజ్ కాకపోయినా ఈ ప్రాంతం అంతా కూడా పొడి బారిపోతూ ఉంటుంది. పొడి బారిపోవడం వల్ల అంగ ప్రవేశం జరిగినప్పుడు కొంత మంట, కొంత రాబిడి జాల, వేడి రావడము, మంట రావడం అనేది సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు ఇలాగే అయితే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి టెస్టులు మనం ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ టెస్టులు కానివ్వండి, మరే ఇతర రకమైన టెస్టులు అయినా ఉంటాయి. సో ఇలాంటి టెస్టులు మనం చేయించుకోవాల్సి ఉంటుంది. మామూలుగా వచ్చి ఎప్పుడు ఒకసారి ఇలాంటి సమస్యలు వస్తే మాత్రం దాన్ని కొంతవరకు మనము పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ అలాంటి సందర్భాల్లో అంటే ఎప్పుడు ఒకసారి ఇలా అవుతున్నప్పుడు సహజంగా గ్లిజరిన్ లాంటి వాటిని మనం వాడుకోవచ్చు, దీనివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు. సో అంటే కొంచెం ఫ్రీనెస్ కోసం, దానివల్ల వాళ్ళకు పెయిన్ కానివ్వండి, చేసే వాళ్ళకి కానివ్వండి, మెంటల్ లాంటివి రాకుండా ఉంటుంది. సో ఈ సందర్భాలలో ముఖ్యంగా కొంతమంది స్త్రీలలో కొన్ని కొన్ని డిసీజెస్ వస్తుంటాయి, వీటిని సెగ వ్యాధులు అంటారు. అంటే ఎలాంటివనంటే వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, లేదంటే రెడ్ డిశ్చార్జ్ లాంటివి కానివ్వండి, ఇంకా మరే ఇతర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంతమందిలో ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే ప్రసవం తర్వాత కూడా కొన్ని ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దానికి వాళ్ళు చేయవలసిన ఏంటంటే కేవలం ఒక మంచి ప్రోటీన్ ఫుడ్స్ని వాళ్ళకు అందిస్తూ ఉండాలి, అంతే తప్పించి వేరే ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ దీనికన్నా ముఖ్యమైనది మైండ్కి మంచి ప్రశాంతత, మంచి టెన్షన్, ఈ రతికి పాల్గొనడానికి కావాల్సినటువంటి ఒక చక్కటి ప్రదేశాన్ని, టైంని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదో పని చేస్తే అయిపోతుంది కదా అన్న సందర్భాలు స్త్రీలకు అన్ని విధాలుగా ఇది అంటే అలా రావడం అనేది జరగదు. ఒక మంచి ఫీల్ అనేది, ఒక మంచి మైండ్ అనేది కోరుకున్నప్పుడు, అంటే మంచి రతి చేయాలి అని స్త్రీలు కూడా వాళ్ళు కోరుకొని వాళ్ళు కూడా ఫీల్ కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్రవాలు అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల ఇద్దరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా బలవంతంగా కూడా చేయడం వల్ల వాళ్ళకు చాలా నొప్పి అలాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎక్కువగా ఇలాంటి సందర్భాలు ఎక్కువగా ఉంటే మాత్రం గైనిక్ని కలవాల్సి ఉంటుంది, లేదా ఇలాంటి అప్పుడప్పుడు వస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ పరంగా ఉన్నప్పుడు మాత్రమే కలవడం మంచిది, లేదా ఒకవేళ ఎమర్జెన్సీలా అయినట్టయితే గ్లిజరిన్ లాంటి వాటిని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే ఫ్రెండ్స్, నా విధంగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ అమ్మలేమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.